ఒకసారి సర్వేశ్వరరెడ్డి గారు, ఏంటి పోలీసు వ్యవస్థ మీద ఇటువంటి పరిణామాలు వస్తూ ఉంటే, మీరు సీనియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న పరిస్థితి, మీరున్నప్పుడు సిచ్యువేషన్ ఒకసారి కంపేర్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ని, అసలు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది, మీరేమైనా చెప్తే బాగుంటుంది. పోలీస్ జాబ్ అనేది కత్తిమీన సామ్రాటిదండి. ఇప్పుడు ప్రజల ధన మన ప్రాణాలు కాపాడేది పోలీసులే. ప్రతిపక్ష పార్టీలు ఉండొచ్చు, పవర్ పార్టీలు ఉండొచ్చు, ఏ పని వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలనేది యాజ్ పర్ ది లా బిహేవ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అందరు పోలీసు వాళ్ళు చెడవాలని చెప్పలేను. సిస్టమ్లో లెక్కనర్స్ ఉంటాయి, కొంతమంది మూలంగానే ఇలాంటి అపవాదానికి డిపార్ట్మెంట్ నెట్టివేయబడుతుంది. డిపార్ట్మెంట్ అంత ఈజీ కదా, ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ పోతున్నా ఏమైనా బాధ వెళ్తే పోలీసులకు పోవాలి. పోలీసు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి ప్రాపర్గా యాక్షన్ తీసుకొని నేను శ్రద్ధ పొందిన చట్టం ముందు నిలబెట్టగలిగినటువంటి ఒక ప్రక్రియ పోలీసు వ్యవస్థ సక్రమంగా ప్రదర్శిస్తే ఇలాంటివి రావు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గారు చెప్పిన దాంట్లో ఏం లేదు, ఆమె అడ్వైజ్ చేస్తుంది మీరు ఇదా చపాతానికి పాల్పడకండి, మీరు ఆ చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అనేది చెప్పింది. అక్కడ ఏమి ఎవరిని ఒకవేళ మీకు అట్లా ఇష్టం లేదు, జనాలు చెప్తుంటారు ఇష్టం లేని వాళ్ళు వెళ్తే వెళ్ళిపోవచ్చు, ఉంటే ఉండొచ్చు అనే కామన్ వర్డ్ అది. ఈ పోలీసు డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు కూడా చెప్పేది అదే, వెన్ యూఆర్ నాట్ ఫిట్ ఫర్ వర్క్ ప్లీజ్ గెటవే అని చెప్తారు. అంటే గుడ్ ఫెయిత్ ఉన్నాయి, చదవగలను వెళ్తుంటే చదవాలని పనిచేస్తారని. కొంతమంది ఇప్పుడు స్వార్థానికి కానీ లేకుంటే ఒక పోస్టింగ్ గురించి కానీ తర్వాత ఏ ఇతరమైన కారణాల వలన ఎక్కడో తప్పులు జరిగినంత మొత్తం మొత్తం పోలీసు వ్యవస్థకు వట్టిపోటు చేయలేము. ఎందుకంటే ఇది పోలీసు వ్యవస్థ అనేది కరేపాకు లాంటిది, కరేపాకు పప్పులు వేసుకొని పప్పన్న మంచిగా కలుపుకొని తింటుందో ఆ దూరం అడగడేస్తారు. అది మనము ఆ స్కోప్ ఇవ్వండి పోలీసు వ్యవస్థలు అనేది నా ఒంటేషన్. ఎందుకంటే రాజకీయ నాయకులు అవసరమే, ప్రజలు ప్రదేశం ప్రభుత్వం సారబాధకులు ఎట్టుందో పోలీసు వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ప్లస్ పొలిటీషియన్స్ శాస్త్ర పాలసీ మేకర్స్ వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. అంటే మనం ఒక డైనమిక్ రోల్పై బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అంత ఈజీగా అట్రిబ్యూట్ చేయలేరు కదా. మన పొలిటీషియన్ కూడా అనుకునికలేదు. మనం ఎక్కడన్నా లెకోనర్స్ ప్రదర్శించి చేయలేని పని చేసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డప్పుడే అది ఫోకస్ అవుతుంది, జూమ్ లో పెట్టి చేస్తారు. ఇంకా సామాన్య ప్రజలు మధ్య తరగతి వాళ్ళు బీద వాళ్ళు కానీ వాళ్ళకు ఒక అభిగ్రహం ఏర్పడింది. పోలీసు అంటే ఎవరు ఉండేందుకు చేస్తారు లేని వాళ్ళకి చేయరు అనే కాన్సెప్ట్ ఒకటి బార్ కౌన్సిల్ మెంబర్ గారు చెప్పింది, ఇట్స్ అ ఫ్యాక్ట్. అలాంటి దానికి మనం అవకాశం ఇవ్వద్దు. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే రూల్ ఆఫ్ లా పాటిస్తే ఇవన్నీ అపోవలు రావు. అందుకొరకు ఇప్పుడు సుప్రీంకోర్టు కెమెరాస్ ఎందుకు పెట్టింది అంటే వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. థర్డ్ డిగ్రీ అనేది ఏ పోలీస్ ఆఫీసర్ కెన్ యూజ్ ద మినిమం ఫోర్స్ అట్ ఎ టైమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అరెస్ట్. రెసిస్టెన్స్ అప్పుడు డిపెండ్ అపాన్ ది రెసిస్టెన్స్ అనే దాని కింద సిఆర్పిఎస్ల ప్రొవిజన్స్ ఉన్నాయి. అట్లనే కొట్టాలని కాదు నేనది, మంచిగా మాట్లాడితే కూర్చుని బట్టి మాట్లాడితే కూడా వాళ్ళు నేరస్తులు ఒప్పుకునే పరిస్థితి ఎన్నో సందర్భాలు ఉంటాయి. అందుకని పోలీసు వ్యవస్థ మొత్తం చెడ్డగా అట్రిబ్యూట్ చేస్తే, ఎందుకంటే రేపు వదిలిన వాళ్ళ మురేలు దెబ్బలు అనుకో, మళ్ళీ వీళ్ళకి కూడా పనిచేసే వాళ్ళే, వాళ్ళకి పనిచేసే వీళ్ళే. అందుకని ఎవరైతే ఇటువంటి దాని చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఆటోమేటిక్గా గమనిస్తారు. ఇదే పొలిటీషియన్స్ సార్ అన్నది కరెక్ట్ అన్నారు, ఒక ఎమ్మెల్యే గారు లెటర్ అయ్యింది పోస్టింగ్ లేదు, ఒక మంత్రితో కొంత పోస్టింగ్ లేదు, అలాంటి వ్యవస్థలు నెట్టుకోబడ్డప్పుడు పోలీసులు అట్లా అలాంటి దానికి పోవద్దు. అటానమస్ గురించి చెప్పారు సార్, అటానమస్ ఇచ్చి చూడమనండి పోలీసు తెలుసు. అప్పుడు అటానమస్ ఎవరు ఇవ్వరండి, వీళ్ళంతా డిక్టర్గా బిహేవ్ అవుతుందనో రకరకాల కారణాల వలన స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వలేదు పోలీస్ వ్యవస్థకు. అందుకొరకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి, ఫర్మ్ బిహేవ్ చేయాలి, డిటెంట్ యాక్షన్ తీసుకోవాలి, చట్టాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు ఇలా కాకపోతే ఇంకొకటి నౌకరు చేస్తారు, ఏముందంట ఇప్పుడు వైజాగ్ లాగకపోతే కర్రలు చేస్తారు, కర్రలు కాకపోతే ఇంకెక్కడ విజయవాడ చేస్తారు, కానీ నౌకరు అంతా పోదు కదా. లేకుంటే లూప్ లైన్ చేయొచ్చు మా పార్టీకి పనిచేస్తాడని చెప్పేసి. అంత మాత్రమే పోలీసు వ్యవస్థను చెడ్డపై తీసుకురావడానికి అటువంటి పరిపాలన అటువంటి దానికి అట్రిబ్యూట్ చేయొద్దు అనేది నా కోరిక. ఎందుకంటే అందరూ అట్లా లేరు, వైసాప్ అనేది కరెక్టే, కొంతమంది ఉంటారు, 100 మందిలో 10 మంది ఉంటారు, కడుగు తేనెలో ఒక నీళ్ళ చుక్క వేస్తే ఆ కుండలో తేనె అంతా పడిపోతుంది. అట్లనే పోలీసులు కూడా నిర్వహంగా పనిచేస్తుంటారు, రాత్రులు పగళ్ళు పనిచేసి కష్టపడుతూ ఉంటారు, కానీ ఎక్కడో కొన్ని ఉంటాయి. అందువరకు దాన్ని బట్టి ఎంటైర్ డిపార్ట్మెంట్ కంట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, సజ్జనరెడ్డి రవికిరణ్ గారు.